డే 23 కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు డే 22, మనం కాశీలో, ఇది 3వ రోజు. ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది. మొదటి రోజు గంగాహారతి అయిపోయింది. నిన్న మేము కాశీలో ఉన్న తెలుగు సత్రాలు ఏవైతే ఉంటాయి అవి చూపెట్టినాం, భారత్ మాత టెంపుల్ చూపెట్టినాం. అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. అక్కడ అలో ఉండదు కాబట్టి కెమెరా, మేము మాత్రమే దర్శనం చేసుకున్నాం. సో ఒకవేళ మీరు చూడాలంటే మీరు వచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు 3వ రోజు. ఈరోజు మనం కాలభైరవ టెంపుల్ అండ్ కాశీలో ఉన్న ఫేమస్ ఘాట్స్ తారణాసి అండ్ ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కవర్ చేసేద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడు 12:15 అవుతుంది. మేము ఇప్పుడు ఆపోజిట్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఒక చిన్న దాబాలో ఉంది. సో నిన్న కూడా ఇక్కడనే తిన్నాం. ఇక్కడ కొంచెం అంతో ఇంత కొంచెం మంచిగా దొరుకుతుంది, ఆ లోపల మొత్తం బక్వాస్ ఉండే. సో ఇప్పుడు డైరెక్ట్గా అన్నం తినేసి వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చినాం. థాలీ ఉంది 100 రూపీస్ అంట, రైస్ చపాతి అన్నీ దొరుకుతాయి. సో తిని ఇప్పుడు స్టార్ట్ అయిపోతే ఇంకా డైరెక్ట్ మళ్ళీ నైట్ తినొచ్చు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇది 2 సార్లు ఎందుకని, ఎందుకంటే మేము మార్నింగ్ ఎడిటింగ్ చాలా లేట్ అయిపోతుంది మాకు. సో అప్లోడ్ అన్నీ అయిపోయినాకనే బయటకు వచ్చేస్తున్నాం, అది ఆర్డర్ చేసినా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే తినేసి ఎలక్ట్రిక్ ఆటో ఎక్కినాం నిన్న చెప్పిన ఆల్రెడీ. సో మన స్టేషన్ నుంచి 30 రూపాయలు తీసుకుంటుండ్రు, ఒక 3 కిలోమీటర్స్ ఉంది, ఒక్కొక్కరికి 30 రూపాయలు అంట. ఫుడ్ అంతా బాగలేదు కానీ తినేసినాం. అది కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవ టెంపుల్కి వచ్చినాం. మామూలుగా పురాణాల ప్రకారం ఏంటంటే కాశీకి రాగానే ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మిగిలిన టెంపుల్స్కి వెళ్తారు. కాకపోతే మేము వచ్చిన టెంపో వేరే ఉంది కాబట్టి ఇవాళ 3rd డే లోపలి ఇక్కడికి వచ్చినాం. సో సాడ్లీ ఏంటంటే లోపల రికార్డ్ చేద్దామని చెప్పారు, ఆ కొట్టేది మాత్రం కొంచెం రిక్వెస్ట్ చేసి రికార్డ్ చేసినాం. అదో అది మీకు నచ్చింది అనుకుంటా. సో అది మనదే ఇన్స్టాగ్రామ్. కాశీలో ఫాలోవర్స్. ఇప్పుడు మనం ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం చిన్న చిన్న సందులలోగా వెళ్తున్నాము. సో మేము ముందు వెనక్కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ భయం అవుతుంది. నేను ముందుకు వెళ్ళిపోతే అటే వెళ్ళిపోతా, ఆయన వెనకకి అటే వెళ్ళిపోతాడు. గూగుల్ మ్యాప్లు గూగుల్ మ్యాప్లు పనిచేయవు, ఏం పనిచేయవు. ఎందుకంటే మనకు ఇక్కడ ల్యాండ్ మార్క్ చెప్దామన్నా వంద ఉంటాయి, సేమ్ ఇల్లులు అట్నే ఉన్నాయి, సేమ్ అవే సందులు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయలేం, పక్క పక్కనే 50 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రం పోవాలి, 5-6 అడుగుల డిస్టెన్స్లో పోవాలి. మనం సందు సందులు అన్నీ దాటుకొని పంచగంగా ఘాట్కి వచ్చినాం. ఇవాళ మనం ఏం లేదు, కాశీలో ఉన్న ఘాట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక పడవని స్పెషల్గా మనమే మాట్లాడుకొని మొత్తం తిరుగుదామని ప్లాన్. ఎంత తీసుకుంటారు ఏంటనేది ఇంకా తెలియదు. సో మీరు చూస్తారు ఎట్లయినా పదండి. ఇందాక ఒక బోట్ ఆయన వచ్చిండు, మేము చెప్పినాం ఇట్లా అన్ని ఘాట్స్ తిరగాలన్నా ఎంత తీసుకుంటారు అంటే 2,000-2,500 అట్లా అన్నాడు. మేము 1,000 రూపాయలు అన్నాం. సో లాస్ట్కి 800కి మా ఫైనల్ అయిపోయింది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలోనే జస్ట్ ఇట్లా సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు తీసుకెళ్తా అన్నాడు. సో ఇప్పుడు చూద్దాం. వచ్చింది కదా ఇదే మన బోట్ కాదు ఇంజిన్. బబ్లు బోట్ మ్యాన్ బబ్లు. మన నా మనీష్. మనీష్ మనీష్ భయ్యా బోట్ బోట్ కా నా బబ్లు మాలిక్ మాలిక్ కా నా బోట్ కా నా క్యా బోట్ మోటార్ బోట్ హై మోటార్ బోట్ మోటార్ బోట్.
ఇంకా మొత్తానికి 80 ఘాట్లు మొత్తం కంప్లీట్ చేసినాం. ఒక గంట గంటన్నర పట్టింది. ఆయనతో మేము మాట్లాడింది 800, కాకపోతే ఇంకా మొత్తం తిప్పేసండి కానీ 1000 రూపాయలు ఇచ్చేసినాం. సో ఫుల్ సాటిస్ఫైడ్ అండ్ మంచి మనసుకు మంచి అనిపిస్తుంది. కొన్నిసార్లు వీడియోలు అంతా చూపెట్టకపోయినా సరే మనకు ఇన్నర్గా చాలా సాటిస్ఫై అవుతాం. ఇది అలాంటి ఒక సంఘటన, ఏమేమో మాట్లాడుతున్నా. సో మంచి అనిపించింది, మొత్తం ఘాట్స్ తిరిగినాం, గంగ అంతా కవర్ చేసేసినాం. సో హ్యాపీగా ఉంది. ఒకే వీడియోలో కాశీలో ఉన్న ఘాట్స్ అన్ని మీకు చూపెట్టినా, మేము కూడా చూసినాం, చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నా గంటను కొట్టండి. అండ్ మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పిన్ కామెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ, ఐల్ సీన్ మై నెక్స్ట్ టైం. బాయ్.